తూర్పు గోదావరి జిల్లా గోకవరం పంచాయతీ కార్యాలయం వద్ద నాలుగు సచివాలయాల వాలంటీర్లు నిరసన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం వద్ద నుండి నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలని ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే మాపై నిందలు మోపి మా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వరసాల ప్రసాద్, సుంకర వీరబాబు, కర్రి సూరారెడ్డి, మడికి మైనర్ బాబు, వీరచంద్రం, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమీ తెలియకుండా నేను వాలంటీర్స్ వల్ల సంఘ విద్రోహ శక్తులని వాళ్ళ వల్ల వితంతువుల్ని లేడీస్ బయటి నేస్తాటి వాళ్ళు టార్గెట్ చేసి మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇస్తున్నామని దానివల్ల మిస్టేక్స్ జరుగుతున్నాయని మా మీద ఆరోపణలు చేశారు. ఆయన ఏ విధమైన చెప్తారని ఎక్కడ ఇటువంటి ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున వాలంటీర్లు అన్న వ్యవస్థ మొత్తం ఇండియాలోనే ప్రతి ఓళ్ళు కూడా ఫాలో అవుదాం, జగన్ గారు పెట్టిన ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి దేశం అంతా మన పక్క చూస్తుంటే ఇలాంటి పాపం అసలే ఇంట్లోంచి బయటకు వచ్చి 5000 రూపాయలు తక్కువ జీతానికి ఏదో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న వాలంటీర్లని ఇలా అవమానపరచడం చాలా తప్పైన విషయం. కాబట్టి వాలంటీర్లకు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ఏలూరు జనసేన బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు చాలా బాధకరంగా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈవేళ గోకవరం మండల కేంద్రం అయినటువంటి గోకవరంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక మాట. ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు యొక్క గౌరవాన్ని కాపాడాలనేటటువంటి అర్హత మీకు లేదని చెప్పేసి నేను సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకు చేతనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం దిశా చట్టాన్ని ఏర్పాటు చేసి మహిళలు ధైర్యంగా ఉండేలాగా, ధైర్యంగా జీవించేలాగా, ఆడపడుచులందరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి క్షణకాలంలోనే బాధ్యత దుర్మార్గులపై చర్యలు తీసుకునేటటువంటి చట్టాన్ని తయారు చేసినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ రాజకీయ దత్తత తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏ రకమైనటువంటి చట్టం చేశారు ప్రజల మహిళల కోసం అని చెప్పేసి నేను సభాముఖం అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ ఆడపడుచులతోనూ ఆడుకోలేదు, ఏ ఆడపడుచుల జీవితాలతోనూ ఆడుకోలేదు, ఏ ఆడపడుచుని కూడా వాడుకుని వెలకట్టి వదిలేయలేదు. దయచేసి ఆడపడుచులకి మాన ప్రాణ రక్షణ కల్పించినటువంటి ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నాం.